హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వనితాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి వీడియో స్పెషల్ వచ్చి ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూసే కదా అనుకుంటున్నారా? చిన్న టిప్తో బ్లెండర్ కానీ జ్యూసర్ కానీ ఏదీ లేకుండా ఇలా విస్కర్తో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ముందుగా ఆరెంజెస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 5 ఆరెంజెస్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని తడిమి లేకుండా క్లాత్తో తుడుచుకొని చాకుతో మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నింటినీ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆరెంజ్ ముక్కని ఒక్కొక్కటి తీసుకుంటూ విస్కర్తో వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రొటేట్ చేయాలి. చూసారా మనకి జ్యూస్ అనేది ఎలా వస్తుందో? జ్యూసర్ కానీ బ్లెండర్ కానీ లేకుండా ఈ విధంగా విస్కర్తో మనం జ్యూస్ అనేది రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది కదండి ఈ టిప్, అందరికీ యూజ్ అవుతుంది. చూసారా మనకి జ్యూస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఇదే విధంగా అన్నింటినీ మనము విస్కర్తో జ్యూస్ అనేది తీసుకోవాలి. చూసారా మనకి జ్యూస్ అనేది ఆరెంజ్ తొక్కల నుంచి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని స్ట్రైనర్తో ఈ జ్యూస్ అంతటిని వడకట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ హెల్తీ డ్రింక్ ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయింది. చిన్న టిప్తో ఆరెంజ్ జ్యూస్ని ఎలా రెడీ చేసుకున్నామో ఈ వీడియోలో చూసాం కదూ. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఇంట్లో విస్కర్ ఉంటే కనుక మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.